ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి జపమాల కార్యక్రమంలో మా కొరకు ప్రార్థన చేయమని చెప్పినటువంటి బిడ్డల కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. అల్లం అంతోని జతుమ మరియు కుటుంబ సభ్యులు కీర్తి శేషులు జోస్ఫీనమ్మ కీర్తి శేషులు రాయపరెడ్డి ఆత్మ కొరకు కొమ్మారెడ్డి జ్ఞానసుందరి ఎన్నారెడ్డి సంజన సుమన్న రెడ్డి జయపాల్ రెడ్డి సుధాకర్ రెడ్డి కోరుకున్నారు. శంకర్రావు బాలమణి శ్రీవిద్య కిరణ్ కుమార్ జయశ్రీ కుటుంబ సభ్యులు శ్రావణి సుగంధి మెట్టు రెడ్డి లూపుమేరి మరియు కుటుంబ సభ్యులు బోయపాటి ఆరోగ్యరెడ్డి మేరీ రెడ్డి మసూదన్ రెడ్డి మహేందర్ రెడ్డి కుటుంబ సభ్యులు రాజారావు మరియు కుటుంబ సభ్యులు పక్కి వరప్రసాద్ మేరీ విజయరాణి కుటుంబ సభ్యులు దుగ్గినిపూడి జోషిరెడ్డి రెసినమ్మ విజయభాస్కర్ ప్రతిభ మరియు కుటుంబ సభ్యులు అక్కలూరి వెంకట సుబ్బమ్మ గీత తిరువెంకట సాయి మహేశ్వర్ కుటుంబ సభ్యులు కరణం నక్షత్రమ్మ కుటుంబ సభ్యులు ఎస్ బాలారెడ్డి మరియు కుటుంబ సభ్యులు అల్లం చతుర్తమ మరియు కుటుంబ సభ్యులు సిరిగిరి రెడ్డి ఆనంద్ రెడ్డి మేరీ కుటుంబ సభ్యులు పల్సాని జోసిరెడ్డి పుష్ప మరియు కుటుంబ సభ్యులు టి ప్రసాదరావు స్వరూపరాణి నాని ప్రశాంత్ హర్ష ప్రవీణ్ జోత్స్నరాణి శ్రీను గగన్ విహాన్ కోసిశెట్టి జోసెఫ్ కుమార్ జ్యోతి మధురిమ్మ జెస్సిక మరియు కుటుంబ సభ్యులు చెన్నరాజు జయంతి వంశిక సుజిత్ కుటుంబ సభ్యులు మల్లవరపు దేవయ్య చౌదరి మేరీ మాణిక్యం విజయ్ కుమార్ ఆనంద్ కుమార్ పుట్టి శ్రీవమ్మ డాక్టర్ ఏరివా ఫిలోమిన కుటుంబ సభ్యులు తాతగుండ్ల మరియమ్మ కుటుంబ సభ్యులు గుడిపూడి కిషోర్ జాన్సీ రాణి ప్రజ్వల్ జెసిక కుటుంబ సభ్యులు హర్షవర్ధన్ అంతోని చౌరయ్య విజ్ఞానమ్మ జాన్ భాస్కర్ గోరి జోషి చిన్నమ్మ లూత్ మరియన ఫిలో నమ్మ జోసెఫ్ బాబు థామస్ ఆత్మల వరకు కొడిగట్టి విజయ్ భాస్కర్ ఆత్మరాణి కుటుంబ సభ్యులు బడుకు దేవరాజు మేరీ రాణి డాక్టర్ మారియో రాజా రీమా మనోజ్ మోక్ష వసంత్ సప్పిటి రాయప్ప మరియు కుటుంబ సభ్యులు బాసాని బాలరెడ్డి కస్తూరి కుటుంబ సభ్యులు బెజపాట రోజు మేరీ మరియు కుటుంబ సభ్యులు కీర్తిశిష్యులు ఎర్రం మరియు గోరెడ్డి ఆత్మ కొరకు ఎర్రం చిన్నప్రెడ్డి చిన్నమ్మ కుటుంబ సభ్యులు పంపన్న జీవన్ కుమార్ ఎస్ఏ రాణి చార్లెస్ ఆగ్నెస్ శాంతి రాజేష్ వరలక్ష్మి చందు అంబటి శ్రీనివాస్ రెడ్డి ఇన్నమేరి నితీష యశ్వంత్ రెడ్డి గుడిసె సుజాత శిరీష్లకు వివాహం జరగాలని గుడిసె ధనలక్ష్మి కుటుంబ సభ్యులు మజ్జిగగిరి సులోచన కుటుంబ సభ్యులు ప్రీతి జోసెఫ్ విశేష వరకు కుటుంబ సభ్యులు పేపర్ మిల్ పొల్యూషన్ సమస్య మరియు సౌమ్య మెడికల్ పీజీసీ కొరకు ధరణి మరియు అన్వేషణను శత్రుల నుంచి కాపాడమని కుటుంబ సభ్యులు బాసాని తెలేసమ్మ మరియు కుటుంబ సభ్యులు మాధవ ఎన్నయ్య కుమారి బాలజోసెఫ్ సంధ్య అనీష్ అంతోని అనిరుద్ధ తంపి మొక్కపాటి వివేక్ పరీక్షలో మంచి ఫలితం పారిస్కు వెళుతున్న విద్యార్థులకు మంచి భవిష్యత్తు వరకు కుటుంబ సభ్యులు జంపాని మెడికల్ లక్ష్మి క్రాంతి కుమార్ కీర్తి మరియు కుటుంబ సభ్యులు కుక్కుల రజనీకాంత్ కుటుంబ సభ్యులు
నిజంగరావు మరియు కుటుంబ సభ్యులు అంతోని స్నేహితు మంచి భవిష్యత్తు హిమవర్షిణికి ఎంపీఎస్లో సీటు కొరకు జోసఫ్ కెన్నడి నిర్మల కుటుంబ సభ్యులు కట్టకంలు రెడ్డి సుందరమ్మ కుటుంబ సభ్యులు అల్లమ్మ రెడ్డి లూర్దమ్మ అప్పన్న కుటుంబ సభ్యులు వి వెంకటరమణ సుధీర్ ఉషాదాని సంజన కుటుంబ సభ్యులు జగుల్లా ప్రసాద్ బాబు ఇందిర కుటుంబ సభ్యులు బాసాని బాలరెడ్డి కస్తూరి అభిషేక్ అనురాగ్ కుటుంబ సభ్యులు ప్రతిపాటి శ్రీనివాసరావు మరియు కుటుంబ సభ్యులు బి వసంత కుమార్కి సంపూర్ణ స్వస్థత కొరకు బి భాస్కర్ రావు బి లక్ష్మి బి ఆనంద్ కోరుతూ ఉన్నారు. నత్తప్రసాద్ మధ్యమ జ్యోతి జయసుమాత వాగ్దానం జోషిబాబు నిర్మలరాణి మేకతోటి సునీతదేవి పుట్టినరోజు సందర్భంగా కుటుంబ సభ్యులు డి మారియో జోసఫ్ మరియు కుటుంబ సభ్యులు అసల జోసఫ్ ప్రకాశ కుటుంబ సభ్యులు మద్దినేని హరిబాబు జ్యోతిరాణి రమ్య దివ్య జ్యోతి అన్నపూర్ణ కుటుంబ సభ్యులు మాతాను యాగయ్య మాతాను రాయమ కుటుంబ సభ్యులు ఏ ప్రశాంతి సువర్ణ పీఠ ప్రణీత్ జోయల్ మరియు కుటుంబ సభ్యులు తోట కమలమ్మ ఆత్మ కొరకు తోట ఎలయ్య కుటుంబ సభ్యులు కొండ రవికుమార్ మరియు కుటుంబ సభ్యులు ఈ తరములు ప్రత్యేకంగా ఈ జమల చూపిస్తున్న తరములు నెరవేరాలని ప్రత్యేకంగా ఆ మరి తల్లికి సమర్పించుకుందాం. పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. రిక్కా జపము ఏలువారి సన్మనస్సుడు మరియమతో మంగళవార్త చెప్పెను ఆయమ్మ పవిత్రాత్మ దేవుడి ప్రసాదం చేతనని మరియమ వందనము ఏలువారి మీతో ఉన్నారు శరీరాలు ఆశీర్వదించబడిన వారి మీరు మీ గర్భఫలము చేసు ఆశీర్వదించబడిన వారి విని సంగ్రహము
ప్రభు మీతో ఉన్నారు స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే మీకు
ప్రభు సేవను మోసుకుని పోవడం గురించి ధ్యానించుదాము గాక.
ప్రభుత్వం
మాత్రం
స్వరమును విన్న ఫ్రాన్సిస్ ఇటుక రాతి చేత నిర్మింపబడిన ఎన్నో దేవాలయములను పునర్నిర్మించారు. కానీ ప్రభు కోరినది ఇవి కాదని తన ఆలయములుగా ఎన్నుకున్న ప్రజల ఆత్మలని తరువాత తెలుసుకుని వెంటనే 12 మంది శిష్యులను ఎన్నుకుని దైవరాజ్య నిర్మాణానికి పూనుకున్నారు. ఫ్రాన్సిస్ సంస్థలను స్థాపించి దైవరాజ్య పరిచర్య ఆరంభించారు. 1224 సెప్టెంబర్ 17 ఫ్రాన్సిస్ ప్రార్థన చేయించుండగా పంచగాయాలను తన దేహమున స్వీకరించారు. ఆయన మరణించే ముందు తన సంస్థ ప్రారంభమై అభివృద్ధి చేసిన చోటు సన్మనస్తరాజ్ని దేవాలయమునకు తనను తీసుకువెళ్ళమని కోరారు. ఫ్రాన్సిస్ గారికి కలిగిన దర్శనాల్లో తన సభ సభ్యులు క్రీస్తు ప్రభుని చేరుటకు ఎర్రని ఎత్తైన నిచ్చెన ద్వారా ప్రయత్నిస్తూ క్రిందకు పడిపోవడం చూసి ప్రభు తెల్లగా తక్కువ ఎత్తుగా ఉన్నటువంటి వేరొక నిచ్చెనను దాని చివరనున్న మరియమాతని చూపుతూ మీ సభ్యులకు మరియమాత ఉన్న నిచ్చెన ద్వారా పరలోకమును చేరమని సలహా ఇవ్వమని తెలియజేసాను. ఫ్రాన్సిస్ గారికి ఉన్న భక్తి అపారమైనది, వర్ణింపలేనిది. తాను స్థాపించినటువంటి ప్రయత్స్ మైనర్ సంస్థకు పాలకునితులుగా మరియమాతను ఎన్నుకున్నారు. వారందరినీ మరియమాత ఎందు ప్రత్యేక భక్తిని కలిగి ఉండమని చెప్పారు. జూలై 29 నుండి ఆగస్టు 15 వరకు మరియమాత గౌరవార్థం ఉపవాసం ఉండేవారు. దేవమాత యందు అమితమైన ప్రేమ కలిగి పునీత ఫ్రాన్సిస్ ఆమెను తన సొంత తల్లిగా భావించేవారు. ఆమె కాకుండా ఇంకెవరు మనకు దైవ కరుణను సంపాదించి పెట్టగలరు? ఆమె మనకు కూడా ఆమె కాకపోతే ఎవరు మనల్ని క్రీస్తు ప్రభువు సోదరులుగా చేయగలరు అని అనేవారు. ఆయన చెప్పినట్లు చేయరు అని మరియమ్మ కానపల్లిలో పలికిన మాటలను మనము కూడా ఆలకించాలని ఫ్రాన్సిస్ గారు అందరూ అనేవారు. ఈ వచనాలను ప్రేమతో తల్లి తన బిడ్డలకు చెప్పిన మాటలు క్రీస్తు ప్రభుని అనుసరించు వారందరికీ వర్తించునని తెలియజేశారు. శిలువ నుండి ప్రభు పలికిన ఇదిగో నీ తల్లి అను మాటలు మనమందరం వ్యక్తిగతంగా ఆలకించి మరి తల్లిని మన హృదయంలోకి గృహంలోకి తీసుకుని వెళ్ళాలని తెలియజేశారు. మరియమాత మనలను క్రీస్తు ప్రభు సన్నిధికి చేరుస్తుందని ప్రభు మనల్ని అమ్మ సంరక్షణకు అప్పగిస్తాడని విశ్వసించారు. పరలోకరాజ్ఞిగా మరి తల్లి మాటలను తప్పక అనుసరించేవారు పునీత ఫ్రాన్సిస్ గారు. కానపల్లిలో మరియమాత తెలిసిన ఆయన చెప్పినట్లు చేయడు అన్న మాటలను తన వ్యక్తిగత జీవితంలో ఆలోచించి ప్రభు యేసునకు నిత్యం విధేయించేవారు. ధన్యకన్య మరియ మానవ పక్షమున నిలిచేవారని పునీత ఫ్రాన్సిస్ గారు విశ్వసించారు. క్రీస్తు ప్రభువు తరువాత మరియమాత ఎందే తన సంపూర్ణ నమ్మకం ఉంచేవారు. ఆయన సంస్థలకు మరియమాతను పునీతులుగా ఎన్నుకున్నారు. తన పక్షము ఉపయోగించమని మరియమాతను ప్రార్థించేవారు. ప్రార్థన. పరిశుద్ధ మరియమ్మ, ఈ భూమిపై జన్మించిన స్త్రీలలో నీ వంటి ధన్యత పొందిన వారెవరూ లేరు. మహోన్నతుడును రాజమునియు పరలోక తండ్రికి కుమార్తెయు దాసురాలను పరిశుద్ధాత్మకు నిలయమైన మాట మా కొరకు ప్రార్థింపుము. ఆమేన్.
ಪ್ರಾಣಮಿತಿ ವರದಾಯಿನಿ ದೇವೇ